సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో గైస్, ఈ వీడియోలో జియో పేమెంట్ బ్యాంక్ అకౌంట్ అనేది ఏ విధంగా క్రియేట్ చేయాలి, సో అది కూడా సింపుల్గా మీ మొబైల్లోనే ఏ విధంగా వితిన్ 5 మినిట్స్లో జియో పేమెంట్ బ్యాంక్ అకౌంట్ అనేది ఏ విధంగా క్రియేట్ చేయాలి అనేది ఈ వీడియోలో క్లియర్గా చెప్పడం అయితే జరిగింది. సో కాబట్టి వీడియోని పూర్తిగా చూడండి, పూర్తిగా చూసిన తర్వాత ఖచ్చితంగా మీరు కూడా మీ మొబైల్లో జియో పేమెంట్ బ్యాంక్ అకౌంట్ని అయితే క్రియేట్ చేసుకోవచ్చు గైస్. సో అంత సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. సో కాబట్టి వీడియోని అయితే పూర్తిగా చూడండి. అండ్ ఇక వీడియోలోకి వెళ్లే ముందు, మన ఛానల్లో వచ్చే వీడియోస్ అన్ని చూస్తున్నారు కానీ ఎందుకో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు, అండ్ అదేవిధంగా మన వీడియోస్కి ఎంగేజ్ కూడా అవ్వట్లేదు గైస్. ఎంగేజ్ అంటే గైస్, మన వీడియోని లైక్ చేయడం కానీ లేదా కమెంట్ చేయడం లాంటిది అయితే అసలు చేయట్లేదు. సో మరి రీజన్ ఏంటో తెలియట్లేదు, బట్ ఒకవేళ మీకు మన వీడియోస్ అనేవి నచ్చితే మాత్రం ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నాను, సపోర్ట్ చేయండి. ఇంకా కొంచెం ఎక్కువ నచ్చితే మన వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే వీడియోని అయితే షేర్ చేయండి. సో ఇలా చేయడం వల్ల ఫ్యూచర్లో మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు కూడా ఒక మంచి మోటివేషన్ లాగా ఉంటుంది, అండ్ అదేవిధంగా మనకు ఒక బూస్ట్ లాగా ఉంటుంది మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి. సో ప్లీజ్ గైస్, మీకు ఒకవేళ వీడియోస్ నచ్చితేనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నాను, ఖచ్చితంగా సపోర్ట్ అయితే చేస్తారని ఆశిస్తున్నాను. సో ఇక అస్సలు లేట్ చేయకుండా మెయిన్ టాపిక్ని అయితే కంటిన్యూ చేద్దాం. సో గైస్, ముఖ్యంగా మీరు జియో పేమెంట్ బ్యాంక్లో అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి అంటే మీ దగ్గర ఏమేమి ఉండాలి అంటే, ముఖ్యంగా మీ మొబైల్లో మై జియో అప్లికేషన్ అయితే ఉండాలి. ఎందుకంటే జియో పేమెంట్ బ్యాంక్కి సపరేట్ అప్లికేషన్ లేదు కాబట్టి మై జియో యాప్లోనే మనం జియో పేమెంట్ బ్యాంక్ని అయితే క్రియేట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో కాబట్టి మీ మొబైల్లో మై జియో అప్లికేషన్ లేకపోతే ప్లేస్టోర్లో ఉంటుంది, మీరు అక్కడ నుండి ఇన్స్టాల్ అయితే చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ దగ్గర ఒరిజినల్ పాన్ కార్డ్ అయితే ఉండాలి గైస్. సో ఒరిజినల్ పాన్ కార్డ్ అంటే మీ దగ్గర ఫిజికల్ పాన్ కార్డ్ ఉంటేనే మీకు కేవైసీ అయితే కంప్లీట్ అయితే అవుతుంది. సో కాబట్టి మీ దగ్గర ఫిజికల్ పాన్ కార్డ్ ఉండేటట్టు చూసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ దగ్గర ఆధార్ కార్డ్ అయితే ఉండాలి గైస్. సో ఆ ఆధార్ కార్డ్కి మొబైల్ నెంబర్ అనేది లింక్ చేసి అయితే ఉండాలి, ఎందుకంటే ఇక్కడ ఓటీపీ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ ఏజ్ అనేది ఖచ్చితంగా 18 అబోవ్ అయితే ఉండాలి గైస్. సో అప్పుడే దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారు. సో ఇవన్నీ డీటెయిల్స్ ఉన్నాయి అంటే నెక్స్ట్ ప్రాసెస్ అయితే కంటిన్యూ అయితే చేద్దాం. సో ఇప్పుడు ఏం చేయాలి అంటే, సో ముందుగా మీ మొబైల్లో మై జియో అప్లికేషన్ అయితే ఇన్స్టాల్ చేసుకున్నారు కదా, దాన్ని ఒకసారి ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేయగానే ఇక్కడ మనకు డైరెక్ట్ బ్యాంక్ అనేసి ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. సో సింపుల్గా దీని మీద అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే ఇక్కడ మన యొక్క మొబైల్ నెంబర్ అనేది లింక్ చేయమనేది అడుగుతుంది. సో ఇక్కడ మీరు లింక్ చేసే మొబైల్ నెంబర్ అనేది ఆధార్ కార్డులో లింక్ చేసిన నెంబర్ అనేది సేమ్ ఉండాలి గైస్. సో అప్పుడే మీకు కేవైసీ అయితే కంప్లీట్ అవుతుంది. సో కాబట్టి సింపుల్గా ఇక్కడ మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ ఏదైతే ఆధార్ కార్డులో ఇచ్చారో ఆ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేసి సింపుల్గా ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. ప్రొసీడ్ మీద క్లిక్ చేయగానే మీకు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ అనేది వెరిఫై చేయగానే మనల్ని ఎంపిన్ అనేది సెట్ చేసుకోమనేది అడుగుతుంది. సో ఆ ఎంపిన్ అనేది ఇక్కడ 2 టైమ్స్ ఎంటర్ చేసిన తర్వాత, ఒకవేళ మీ మొబైల్లో ఫింగర్ ప్రింట్ యాక్సెస్ అనేది ఉంటే ఫింగర్ ప్రింట్ని కూడా సెట్ చేసుకొని ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఈ జియో పేమెంట్ బ్యాంక్ అకౌంట్ని క్రియేట్ చేయడానికి టోటల్ 3 స్టెప్స్ ఉంటాయి. సో అవి ఏంటి అనేది చెప్తాను. సో ముందుగా ఇక్కడ మనకు నెక్స్ట్ ఆప్షన్లో మనకు క్రియేట్ అయిన అకౌంట్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది, సింపుల్గా దీని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ని అయితే యాక్సెప్ట్ చేయమనేది అడుగుతుంది. సో దాని మీద క్లిక్ చేసి ఐ యాక్సెప్ట్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు జియో పేమెంట్ బ్యాంక్లో అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవడానికి మనకు ఎలాంటి ఛార్జెస్ అయితే ఉండవు, మనం ఫ్రీగానే అకౌంట్ని అయితే ఓపెన్ చేయొచ్చు. అండ్ వచ్చేసి దీనికి మనకు ఇది 0 బ్యాలెన్స్ అకౌంట్, ఇందులో మన యూపీఐ ట్రాన్స్ఫర్స్ అండ్ అదేవిధంగా మనీ ట్రాన్స్ఫర్స్ అండ్ అదేవిధంగా ఎస్ఎంఎస్ అలర్ట్స్ కూడా వస్తాయి. సో ఇవన్నీ కూడా చేయొచ్చు కాబట్టి సింపుల్గా ఇక్కడ 0 ఛార్జెస్ అనేది సెలెక్ట్ చేసుకొని ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ వెరిఫికేషన్ అంటే ఫస్ట్ స్టెప్ వెరిఫికేషన్లో మనకు పాన్ కార్డ్ అండ్ అదేవిధంగా ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అయితే అడుగుతారు. సో ఇక్కడ మీ యొక్క పాన్ కార్డ్ నెంబర్ అండ్ అదేవిధంగా ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఇవ్వండి. సో ఇక్కడ ఆధార్ నెంబర్ ఇచ్చారు కదా, ఆధార్ నెంబర్కి లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఇక్కడ ఓటీపీ అయితే వస్తుంది. సో సింపుల్గా ఇక్కడ జనరేట్ ఓటీపీ అయితే క్లిక్ చేసి ఆ ఓటీపీ అనేది వెరిఫై అయితే చేయండి. సో వెరిఫై చేయగానే మనకు సింపుల్గా మన యొక్క ఆధార్ డీటెయిల్స్ అయితే ఇక్కడ డిస్ప్లే అవ్వడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కమ్యూనికేషన్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో కమ్యూనికేషన్ డీటెయిల్స్ అంటే ఏమీ లేదు, మన యొక్క ఈమెయిల్ ఐడి ఇవ్వాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన యొక్క అడ్రస్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. సో అడ్రస్ డీటెయిల్స్ అనేది మీకు ఆధార్ కార్డులో ఉన్న అడ్రస్ ఇది కూడా సేమ్ ఉంటే, సో సింపుల్గా ఇక్కడ సేమ్ యాజ్ మై ఆధార్ అడ్రస్ అనేసి సింపుల్గా టిక్ చేసి ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి, లేదా చేంజ్ ఉంటే మీరు అన్టిక్ చేసేసి మీ యొక్క డీటెయిల్స్ అయితే ఇవ్వచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్యామిలీ డీటెయిల్స్ అయితే అడుగుతుంది, అంటే మీ యొక్క మ్యారిటల్ స్టేటస్ అంటే మీరు సింగిల్ మ్యారిడ్ అని అయితే అడుగుతుంది. సో అది చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది చాలా ఇంపార్టెంట్, సో ఇక్కడ మనకు ఫాదర్స్ నేమ్ అయితే అడుగుతుంది కదా. సో ఈ ఫాదర్స్ నేమ్ అనేది ఖచ్చితంగా పాన్ కార్డులో ఏ విధంగా ఉంటే అదే విధంగా ఇవ్వండి.
సో లెటర్ టు లెటర్ మీరు మక్కికి మక్కి ఇక్కడ టైప్ చేయాల్సి అయితే ఉంటుంది. పాన్ కార్డులో ఏ లెటర్స్ ఉంటే ఆ లెటర్స్ అనేది ఇక్కడ మీరు ఫాదర్ నేమ్ అనేది ఖచ్చితంగా అలాగే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు వీకేవైసీలో ఈ డీటెయిల్స్ని వెరిఫై చేస్తారు కాబట్టి ఒక్క సింగిల్ లెటర్ మిస్టేక్ అయినా మీ కేవైసీ అనేది రిజెక్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. సో కాబట్టి ఫాదర్ అంటే ఫాదర్స్ నేమ్ అనేది పాన్ కార్డులో ఏ విధంగా ఉంటే ఆ విధంగానే ఇవ్వండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మదర్స్ నేమ్ అనేది ఆధార్ కార్డులో ఏ విధంగా ఉంటే ఆ విధంగా ఇవ్వండి. సో డీటెయిల్స్ అనేవి ఇచ్చిన తర్వాత సింపుల్గా ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే ఇక్కడ నెక్స్ట్ స్క్రీన్లో మనల్ని ఫైనాన్షియల్ డీటెయిల్స్ అయితే అడగడం అయితే జరుగుతుంది. అంటే మీ యొక్క ఆక్యుపేషన్ అయితే అడుగుతుంది, మీ యొక్క వృత్తి అనేది ఏంటి అనేది సెలెక్ట్ చేసుకోండి. అండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అయితే అడుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి యాన్యువల్ ఇన్కమ్ అయితే అడుగుతుంది. సో ఈ డీటెయిల్స్ అనేవి ఫిల్ చేసిన తర్వాత సింపుల్గా టిక్ చేసేసి ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. సో ప్రొసీడ్ మీద క్లిక్ చేయగానే నెక్స్ట్ స్క్రీన్లో మనం ఇందాక ఫిల్ చేసిన డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ మనకు షో అవడం అయితే జరుగుతుంది. ఏదైనా మిస్టేక్ ఉంటే ఇక్కడే మీరు ఎడిట్ చేసుకొని సబ్మిట్ చేయండి. ఎందుకంటే సబ్మిట్ చేసిన తర్వాత మళ్ళీ ఎడిట్ ఆప్షన్ అయితే ఉండదు, మళ్ళీ ఒక 24 అవర్స్ అయితే వెయిట్ చేయాల్సి అయితే ఉంటుంది. సో కాబట్టి డీటెయిల్స్ అన్ని 1-2 సార్లు చెక్ చేసుకొని ఏదైనా మిస్టేక్స్ ఉంటే ఎడిట్ చేసుకొని సబ్మిట్ అయితే చేయండి గైస్. సో సబ్మిట్ చేయగానే నెక్స్ట్ స్క్రీన్లోనే మనకు థర్డ్ స్టెప్, ఇది ఫైనల్ స్టెప్ గైస్. సో ఇది ఏంటి అంటే వీడియో కాల్లో మనం ఈ వీకేవైసీ కంప్లీట్ చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇది ఏంటి అంటే ఏమీ లేదు, సింపుల్గా మనకు ఆపోజిట్లో వీడియో కాల్లో మనకు ఈ జియో పేమెంట్ బ్యాంక్ సంబంధించిన ఏజెంట్ అయితే మనకు ఇక్కడ కనిపిస్తాడు. వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి మనం ఆన్సర్స్ అయితే ఇవ్వాలి. క్వశ్చన్స్ అంటే బాగా లెంతి క్వశ్చన్స్ కాదు, ఎస్ఆర్ నో అనేసి ఉంటాయి. సో ఆ డీటెయిల్స్ అన్ని మనం ఎస్ఆర్ నో అనేసి చెప్పేస్తే సరిపోతుంది. ఫైనల్గా వాళ్ళు ఏమంటారంటే మన యొక్క పాన్ కార్డ్ నెంబర్ ఉంది కదా, ఆ పాన్ కార్డ్ నెంబర్ని ఫోటో తీసి వాళ్ళకి చూపించమని అయితే అడుగుతారు. సో సింపుల్గా ఇక్కడ ఒక సర్ఫేస్ మీద పెట్టేసి పాన్ కార్డ్ని బ్యాక్ కెమెరాతోని అంటే ఫోటో తీస్తే సరిపోతుంది, అంటే వాళ్ళే తీసుకుంటారు. సో సింపుల్గా ఒక జస్ట్ 5 మినిట్స్లో ఈ కేవైసీ అయితే కంప్లీట్ అయిపోతుంది. సో పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు, జస్ట్ 5 మినిట్స్లోనే మనం ఏజెంట్తో మనం క్లియర్గా మనం ఎస్ఆర్నో చెప్పేసి ఆ పాన్ కార్డ్ ఫోటో తీసేస్తే కేవైసీ అయితే కంప్లీట్ అయిపోతుంది. కంప్లీట్ కాగానే మనకు వీడియో కాల్ కేవైసీ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అనేసి ఈ విధంగా అయితే వస్తుంది. సో కంప్లీట్ అయ్యి కాగానే మనకి ఇక్కడ చూడండి, ఈ కేవైసీ అనేది మనకు అయిపోయిన తర్వాత మనకు ఈ పేమెంట్ బ్యాంక్ అనేది ఓపెన్ అవ్వడానికి మనకి ఇక్కడ చూసినట్టయితే 2-3 డేస్ అనేది చూపిస్తుంది. కానీ నాకైతే జస్ట్ 4 అవర్స్లో కంప్లీట్ అయితే అయిపోయింది, నాకు అకౌంట్ కూడా ఓపెన్ అయితే అయిపోయింది. సో అలా ఓపెన్ కాగానే మనకు డైరెక్ట్ మెసేజ్ అయితే రావడం అయితే జరుగుతుంది, టెక్స్ట్ మెసేజ్ అయితే వస్తుంది, మీరు సక్సెస్ఫుల్గా జియో పేమెంట్ బ్యాంక్ అకౌంట్ అనేది ఓపెన్ చేశారనేసి. సో అలా వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేద్దామంటే, సో సింపుల్గా మై జియో అప్లికేషన్ని మరొకసారి ఓపెన్ అయితే చేయండి. సో ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ బ్యాంక్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కొంచెం కిందికి స్వైప్ చేస్తే ఇక్కడ మనకు సెల్ఫ్ ట్రాన్స్ఫర్ అనేసి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. సో దీని మీద క్లిక్ చేయండి, ఎందుకంటే ఇక్కడ మన యొక్క ఆ పేమెంట్ బ్యాంక్ని దీనిలో యూపీఐకి అయితే లింక్ చేయాల్సి అయితే ఉంటుంది. సో సింపుల్గా దాని మీద క్లిక్ చేయగానే ఇక్కడ మనకు లింక్ న్యూ బ్యాంక్ అకౌంట్ అనేసి అయితే చూపిస్తుంది. సో సింపుల్గా దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ జియో పేమెంట్ బ్యాంక్ అనేసి అయితే చూపిస్తుంది పాపులర్ బ్యాంక్లో. సో సింపుల్గా జియో పేమెంట్ బ్యాంక్ని అయితే ఇందులోకి లింక్ చేస్తే మీ యొక్క యూపీఐ ఐడి అనేది క్రియేట్ అవడం అయితే జరుగుతుంది గైస్. అంటే మీరు యూపీఐ పేమెంట్స్ అయితే చేసుకోవచ్చు. సో అలా వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ బ్యాంక్ అయితే రండి. బ్యాంక్ వచ్చిన తర్వాత ఇక్కడ మీరు మళ్ళీ ఇక్కడ ప్రొఫైల్ ఆప్షన్లోకి అయితే వెళ్తే మీ యొక్క డీటెయిల్స్ అయితే చూపిస్తాయి, అంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ నెంబర్ అండ్ ఇక్కడ ఐఎఫ్ఎస్సి కోడ్ అండ్ వచ్చేసి ఇక్కడ మనకు కంప్లీట్ డీటెయిల్స్. ఇక్కడ మనకు డెబిట్ కార్డ్ సంబంధించిన అంటే మనకు ఫిజికల్ కార్డు ఉండదు, బట్ విర్చువల్ కార్డుకి సంబంధించిన డీటెయిల్స్ అది ఇక్కడ చూపిస్తుంది. మన కార్డ్ నెంబరు, ఎక్స్పైరీ డేటు, ఫోన్ నెంబరు, సో ఇవన్నీ డీటెయిల్స్ అది ఇక్కడ చూపించడం అయితే జరుగుతుంది. సో ఇవన్నీ డీటెయిల్స్ మనం ఇక్కడ నుంచి అయితే చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీకు కావాలి అంటే మీకు అందులో పాస్బుక్ ఉంటుంది, అన్ని డీటెయిల్స్ కూడా మనం అక్కడ చెక్ చేసుకోవచ్చు. సో ఇంతే గైస్, ఈ విధంగా మీరు మీ మొబైల్లోనే సింపుల్గా జియో పేమెంట్ బ్యాంక్ అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. మీకు ఏదైనా అంటే జియో పేమెంట్ బ్యాంక్ సంబంధించి ఏదైనా డౌట్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కింద కమెంట్లో అయితే అడగండి, నేను ప్రతి కమెంట్కి రిప్లై అయితే ఇస్తాను గైస్. అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు మన టెలిగ్రామ్ గ్రూప్లో నన్ను కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. సో ఇంతే గైస్ ఈ వీడియోలో నేను చెప్పాలనుకున్న ఇన్ఫర్మేషన్. మరొక మంచి వీడియోతో మరొక మంచి అప్లికేషన్స్ మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్.